ఎవరు తప్పు చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే ఈ విషయం పోలీసులకు బాగా తెలుసు బహుశా అవి బయటపడతాయని ముందే తెలుసుకున్నారేమో రాధా రావు గురించి ప్రశ్నిస్తే నిస్తే ఇచ్చిన సమాధానం ఏంటో మీరు చూడండి ఎవరు రాధా నాకు తెలుసు నీకు అంత తెలుసా నీకైనా రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉంటారు కూడా ఒక్కరి పేరు పట్టుకొని ఉన్నారు అని నాకు అర్థం కాదు సో అది నిజంగానే కేసిఆర్ కు రాధా రావు ఎవరో తెలియదా తెలియకుండానే రిటైర్ అయిన వ్యక్తికి రెండుసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారా ఓఎస్డిగా వరుసగా అరెస్టులు జరుగుతుండడం ప్రభాకర్ రావు తిరిగి వచ్చిన తర్వాత తన పేరే చెబుతారన్న భయంతోనే కేసీఆర్ ఇలా అబద్ధం అడినట్టు దీన్ని చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది తన కోసం రిస్క్ చేసిన వాళ్ల పట్ల కేసీఆర్కు విశ్వాసం లేదేమో కానీ కేసీఆర్ తమకు చేసిన సాయం పట్ల మాత్రం రావు చాలా విశ్వాసంతో ఉన్నట్టుగా మనకి ఆ కన్ఫ్యూషన్లో కనపడుతుంది కావాలంటే ఆ స్టేట్మెంట్ మరొకసారి చూద్దాం అనిచ్చిన స్టేట్మెంట్లో మనం ఇందాక చూసాము ఆయన స్టేట్మెంట్ మొత్తం కూడా పెద్ద ఆయన అనే పదం వాడుతూ ఉన్నారు కేసీఆర్ అనే పదాన్ని చాలా తక్కువగా వాడుతూ పెద్ద ఆయన అనే అక్కడ ఆయన మాట్లాడే తీరులో కన్ఫెషన్లో కూడా ఆయన రెస్పెక్ట్ను చూపిస్తూ ఉన్నారు లాస్ట్లో మనం చూడొచ్చు ఐ ఓ లాట్ టు పెద్ద ఆయన హూ హ్యాడ్ రీఅపాయింటెడ్ మీ టూ టైమ్స్ అండ్ పోస్టెడ్ ఇన్ సిటీ టాస్క్ ఫోర్స్ ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన నన్ను రెండు సార్లు ఎక్స్టెండ్ చేస్తూ రిక్రూట్ చేసుకున్నారు దానికి నేను రుణపడి ఉంటాను కాబట్టి ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏవి ఫర్దర్గా నేను చెప్పను ఆయన లాస్ట్లో ఆయన రుణాన్ని ఆయన ఎలా రుణపడి ఉన్నానో కూడా తెలియజేస్తూ చెప్పారు ఆయనేమో అంత రుణపడి ఉన్నానంటే కృతజ్ఞతాభావాన్ని చూపిస్తూ ఉంటే ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏమో ఆయన తీసి పడేశారు సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో మనకి లింక్ అయి ఉంది సో ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగింది ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంలో ఏం జరిగిందో ఒకసారి సీన్ బై సీన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం సో అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు ఏదైతే కన్ఫెషన్లో మనకి ఉందో మనం ప్రస్తుతం చూస్తున్న ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై రెండు స్పై కెమెరాలు ఎస్ఐబి సమకూర్చినటువంటి స్పై కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్లో మనం చూడొచ్చు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామచంద్ర భారతి ఫరీదాబాద్ నుంచి ఈయన స్వామి సింహాజీ తిరుపతి నుంచి నందు మీడియేటర్గా ఉన్నారు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు గువ్వల బాలరాజు కావచ్చు బీరం హర్షవర్ధన్ రెడ్డి అలాగే రేగ కాంతారావు ఈ నలుగురు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు సో ఆ రోజు ఈ ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది ఆ రోజు ఎఫ్ఐఆర్ ఒకసారి మనం చూసినట్లయితే ఉదయం పదకొండున్నరకి పైలట్ రోహిత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్టుగా పదకొండున్నరకి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేసినట్లుగా పోలీసులు చూపిస్తూ ఉన్నారు కానీ ఇది జరిగింది సాయంత్రం మనం టైం కూడా చూడొచ్చు సాయంత్రం పూట జరిగింది ఇది సో ఈ సాయంత్రం జరిగిన దానికి పొద్దున ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేశారనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి సో దీన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఉదయం జరిగినట్టుగా సరే ఉదయమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనుకుందాం రూల్ ప్రకారం ఏం చేయాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వెంటనే సోదాలు చేయాలి ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం లంచాలు ఇవ్వడం జరుగుతుంది అనుకుంటే అది ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులు అది చేయలేదు ఉదయాన్నే రైట్స్ చేయలేదు సాయంత్రం వరకు వెయిట్ చేసి సాయంత్రం చేశారు సో ఇది అక్టోబర్ ఇరవై ఆరును జరిగినటువంటి తతంగం అరెస్టులు జరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్న ఆ రోజు ఫామ్ హౌస్ దగ్గర కొన్ని ఛానల్స్తో ఆ రోజు అక్కడికి వెళ్ళి జరిగినటువంటి సంచలనం ఆ రోజు మనం చూసాం సో నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీని ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అంటే అరెస్ట్ జరిగినటువంటి నెక్స్ట్ డే నిందితులు రిమాండ్ రిజెక్ట్ చేశారు న్యాయమూర్తి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగు గంటల పాటు ఉంచారు అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే కోర్టులో ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటల పాటు వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీస్ స్టేషన్లో ఉంచి సాయంత్రం వనస్థలిపురంలో జడ్జ్ మెజిస్ట్రేట్ ముందుకి ఆయన ఇంట్లో వీళ్ళని ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి కేసులు పెట్టారు కానీ అక్కడ డబ్బు ఏమి దొరకలేదు ఇక్కడ కొసమేరపు ఏంటంటే ఆ రోజు చేసిన రైడ్లో వంద కోట్ల వ్యవహారం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు పైలట్ రోహిత్ రెడ్డి కానీ ఒక్క రూపాయి కూడా అక్కడ దొరకనటువంటి పరిస్థితి సో ఇక్కడ డబ్బేమి దొరకన సందర్భంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఎలా పెడతారు పైగా పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా లోపు జైలు శిక్ష పడే కేసులే కాబట్టి ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వలేదు సో రిమాండ్ను రిజెక్ట్ చేస్తున్నానంటూ న్యాయమూర్తి ఆ రోజు ఉత్తర్వులు జారీ చేశారు సో ఆ రోజు రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది అక్టోబర్ ఇరవై ఏడున సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అక్టోబర్ ఇరవై ఎనిమిది ఆ వెరీ నెక్స్ట్ డే రెండు టీవీ ఛానల్స్ ప్రధానమైనటువంటి టీవీ ఛానల్స్లో ఇక్కడ దీన్ని మీరు చాలా కీలకంగా గమనించాలి రెండు టీవీ ఛానల్స్లో ఫోన్ కాల్ రికార్డింగ్స్ ప్లే అయ్యాయి ఆ తర్వాత మిగతా ఛానల్స్కి వెళ్ళాయి అది వేరే విషయం సో ఆ రెండు టీవీ ఛానల్స్లో ప్లే అయినటువంటి ఫోన్ కాల్ రికార్డింగ్స్ మనం చూస్తున్నాం మనకి ఆడియోస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ప్లే అయినటువంటి రెండు ఆడియో కాల్స్లో ఒకదాని మీద చాలా కీలకమైనటువంటి అనుమానాలు మనకు కనబడుతూ ఉంటాయి ఒకటేంటంటే రోహిత్ రెడ్డి స్వామీజీతో మాట్లాడినటువంటి రామచంద్ర తోటి అలాగే తోటి పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్ ఈ ఆడియో కాల్ వరకు ఒక ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి కూడా మాట్లాడాడు కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఆడియో కాల్ ఇచ్చాడని అనుకుందాం రెండో ఆడియో కాల్ వచ్చేసరికి మనకి రామచంద్ర భారతి నందకుమార్ స్వామి సింహయాజీ వీళ్ళు ముగ్గురు అంటే ఎవరితోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నటువంటి ఫోన్ ఆడియో కాల్ ఇక్కడ రెండోదిగా ప్లే అయింది సరే ఇది పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చాడు అనుకుందాం మరి వాళ్ళ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి ఆడియో కాల్ ఎవరు తీసుకొచ్చారు అయితే వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇస్తారా ఇవ్వరు సో వాళ్ళు ఇవ్వకుండా పోలీసులకు ఆ రెండో ఆడియో కాల్ ఎలా వచ్చింది ఇక్కడే మనం ఇంకొకసారి కన్ఫెషన్ రిపోర్ట్లోకి వెళ్ళాలి ఒకసారి కన్ఫెషన్ మనం చూద్దాం ఇక్కడే మనం ఇంకొకసారి కన్ఫెషన్ చూడాలి సో రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ఈ పేరాలో మనం లాస్ట్లో చూసినట్లయితే ద సర్వైవ్లెన్స్ అండ్ ప్రొవైడెడ్ వన్ ఆడియో క్లిప్ బై ఇంటర్సెప్టింగ్ ద సెల్ ఫోన్స్ ప్రణీత్ డిడ్ ద సర్వైవలెన్స్ అండ్ ప్రొవైడెడ్ వన్ ఆడియో క్లిప్ బై ఇంటర్సెప్టింగ్ ద సెల్ ఫోన్స్ సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ ఆడియో క్లిప్ ఇక్కడ కన్ఫెషన్లో ఉన్నటువంటి ఈ ఆడియో క్లిప్ ఒకటే సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు క్లియర్గా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరగడం వల్లే ఎవరో థర్డ్ పర్సన్ ఆడియో కాల్ మనకు వచ్చింది ఆ ఆడియో కాల్ని ప్రొవైడ్ చేసినట్లుగా ఇక్కడ రావు కూడా తన కన్ఫెషన్లో తెలియజేశాడు సో ఆడియో కాల్ని ఆ రోజు పోలీసులు రిలీజ్ చేశారు సో కట్ చేస్తే సీన్ కట్ చేస్తే కేసీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ ప్రెస్ మీట్ నవంబర్ మూడవ తేదీన జరిగింది వ్యవహారం జరిగిందంతా కూడా అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ మూడో తేదీన ఫామ్ హౌస్లో వీడియోలు కేసీఆర్ చూపిస్తూ మీడియా మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన వీడియోస్ని కూడా ప్లే చేసి చూపించారు సో అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరిగింది మనం దానికి సంబంధించిన వ్యవహారం అంతా సీన్ బై సీన్ చూసాం చూసిన తర్వాత అక్టోబర్ ముప్పైవ తేదీన ఈ వీడియోస్ క్లిప్పింగ్స్ని ఎవిడెన్స్గా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు అక్టోబర్ ముప్పైన అండ్ నవంబర్ మూడో తేదీన కేసీఆర్ చేతికి వీడియోస్ ఎలా వచ్చాయి అయితే పోలీసుల దగ్గర ఉండాలి లేదా కోర్టులో ఉండాలి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఈ వీడియోస్ ఎలా వచ్చాయి పోలీసులే ఇచ్చారా ఇవ్వచ్చా అనే దానికి సంబంధించి అనేక ఆరోపణలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి సో ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తే అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధం ఉంది ఫామ్ హౌస్ వ్యవహారం నడిపించిందంతా కేసీఆర్ఏ నుండి నడిపించారని చెప్పి తన రాధాకిషన్ రావు చెప్పారు ఆ ఆ వ్యవహారం పారనందుకు ఆ ఏదైతే ప్లాన్ వేశారో ఆ ప్లాన్ పారనందుకు కేసీఆర్ కోపంగా ఉన్నారని కూడా చెప్పి రాధాకృష్ణరావు తన కన్ఫ్యూషన్లో తెలియజేశారు ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగింది నిజంగా రాధాకృష్ణరావు చెప్పే దాంట్లో నిజా నిజాలు ఏమున్నాయనే దానికి సంబంధించి మా ఇన్పుటేటర్ పవన్ జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పవన్ పవన్ ఇప్పటివరకు మనం చూసాం చాలా చాలా విపులంగా మనం పూర్తిగా అన్ని విషయాలు కూడా చెప్పాం యాక్చువల్గా ఆ రోజు ఫామ్ హౌస్కి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది స్పై కెమెరాలు కానీ లేదంటే స్పై కెమెరాల కొనుగోలు కానీ చార్టెడ్ ఫ్లైట్ వీళ్ళు వెళ్ళడం కానీ రాధాకృష్ణరావు చెప్పిన దాంట్లో టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి ఎస్ చక్రి ఒకసారి మనం అంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారానికి వస్తే నమోదైన ఎఫ్ఐఆర్ని మనం ఒకసారి చూద్దాం ఇరవై ఆరో తారీఖు పదవ నెల అంటే అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు తారీఖున ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పోలీస్ స్టేషన్కి వచ్చారు ఆయన స్వాస్థాలతో ఒక టైప్ చేసిన కంప్లైంట్ని కూడా ఆయన పోలీసులకి ఇచ్చారు అందులో చాలా స్పష్టంగా డేట్లు కూడా ఆయన మెన్షన్ చేశారు ఉదయం పదకొండున్నరకు ఆయన పోలీసులకు ఈ ఫిర్యాదు ఇచ్చారు వెంటనే దీన్ని జనరల్ డైరీ అంటే ఎంట్రీ అంటారు ఎంట్రీలో వెంటనే నమోదు చేశారు ఆ తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయింది దీనిపైన దీనిలో ఏమని రాశారో ఒకసారి చూద్దాం ఆయన స్వయంగా టైప్ చేసింది ఇది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టైప్ చేసిన విషయం దాన్నే ఎఫ్ఐఆర్లు కూడా పొందుపరిచారు ఎఫ్ఐఆర్లో ముగ్గురు నిందితుల్ని పెట్టారు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కూడా ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు అందులో ఎఫ్ఐఆర్లో పైలట్ రోహిత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖున అంటే కరెక్ట్గా ఒక నెల ముందు తనను కొంతమంది వ్యక్తులు సంప్రదించారు ఆ సంప్రదించిన వ్యక్తుల్లో ఒక ఆయన ఢిల్లీ నుంచి ఒక స్వామీజీ ఉన్నారు సతీష్ సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆయనతో పాటు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త నందకుమార్ ఇద్దరు కూడా తనని వాళ్ళిద్దరూ తనను కలిశారు తనతో మాట్లాడారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు కనుక అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి తర్వాత రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే వంద కోట్ల రూపాయలు ఇస్తామంటూ వీళ్ళు ఆఫర్ చేశారు నాకు వంద కోట్లు ఇస్తానడమే కాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకి యాభై కోట్ల రూపాయలు ఇస్తామంటూ వాళ్ళు నాతో చెప్పారు తాను ఇదంతా కూడా అన్నిథికల్ కాబట్టి వచ్చి ఫిర్యాదు చేస్తున్నానంటూ ఆయన ఇందులో ఆయన రాసిన ఫిర్యాదు పత్రంలో రాసి ఉంది కానీ ఆయనను పైలట్ రోహిత్ రెడ్డిని ఈ ఎమ్ బీజేపీ నాయకులుగా చెప్తున్న వాళ్ళు లేకపోతే హైదరాబాద్ వ్యాపారవేత్త నందకుమార్ కలిసింది సెప్టెంబర్ నెలలో కానీ ఎఫ్ఐఆర్ నమోదైంది అక్టోబర్ నెల ఇరవై ఆరో తారీఖు ఆ రోజు మధ్యాహ్నం పదకొండు గ పదకొండున్నర గంటలకు ఉదయం పదకొండున్నర గంటలకు పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి ఒక్కసారిగా అటు ఉన్న అన్ని స్క్రీన్లపైన కూడా అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయారు బీజేపీకి చెందిన అగ్రనేతలు బీజేపీకి చెందిన స్వామీజీలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పెద్ద ఎత్తున వందల సంఖ్యలో పోలీసులందరూ కూడా ఫామ్ హౌస్ని చుట్టుముట్టారు ఇప్పటికే రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కనుక మనం చూసినట్లయితే మొత్తం ఇరవై ఏడు కెమెరాలను అందులో ఏర్పాటు చేశారు రాధాకిషన్ రావు స్వయంగా ఇద్దరు ఆఫీసర్లను ఢిల్లీ పంపించి ఢిల్లీలో వాటికి సంబంధించిన స్పై కెమెరాలన్నీ కూడా కొనుగోలు చేసి తీసుకొచ్చి అందులో అమర్చారు అంటే ఇరవై ఆరో తారీఖున ఉదయం ఆయన పదకొండున్నర కంప్లైంట్ ఇస్తే సాయంత్రం ఐదు గంటలకల్లా ఢిల్లీ వెళ్ళి ఇవన్నీ కూడా కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయ ఫిట్ చేసి వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది అంటే ముందుగానే పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆయన ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ విషయం అంతా కూడా బయటపడింది కొంతమందితో ఆయన పార్టీ మారాలనుకుంటున్నాడనే విషయాన్ని బయటపడిన తర్వాతే పైలట్ రోహిత్ రెడ్డిని ఆయన ప్రగతి భవన్కి పిలుచుకొని ఆయన్ని బెదిరించి ఖచ్చితంగా ఇకపై నేను చెప్పినట్లుగా చేయాలి ఖచ్చితంగా ఈ కేసులో బీజేపీ అగ్రనాయకులు కనుక మనం పట్టుకున్నట్లయితే అటు బీజేపీ మెడలు వంచవచ్చు ఇప్పటికే రెండు ఎలక్షన్లు అప్పటికే రెండు ఉప ఎన్నికల్లో గట్టి దెబ్బ బీఆర్ఎస్కి తగిలింది అటు దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం సాధించారు హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ విజయం సాధించారు మునుగోడుకు కూడా ఉప ఎన్నిక వచ్చింది అప్పట్లో ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఈ సమయంలో కనుక మనం ఇటువంటి ఒక వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చినట్లయితే అటు బీజేపీని ఇరుకుని పెట్టొచ్చు అదే సమయంలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తన కుమార్తెను కూడా కుమార్తెను కూడా కొంత రక్షించుకునే ప్రయత్నం చేయవచ్చు అందుకే ఈ రకమైన ప్లాన్ వేసినట్లుగా రాధాకిషన్ రావు చెప్పారు ఇప్పుడు మన ఎఫ్ఐఆర్లో కనుక చూస్తే ఇది అది రాధాకిషన్ రావు చెప్పి చెప్పే ఈ ఎఫ్ఐఆర్ అంతా కూడా అబద్ధాల పుట్టగా మనకు తేలిపోతుంది ఎందుకంటే ఉదయం పదకొండున్నర గంటలకు ఆయన ఫిర్యాదు చేశారు కొద్ది గంటల వ్యవధిలోనే ఇరవై ఏడు కెమెరాలు ఒక ఫామ్ హౌస్లో ఫిట్ చేయడం అన్నిటికీ ఇచ్చేయడం అన్ని కూడా ఇదంతా కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది అంతేకాకుండా ఆ రోజు వచ్చిన పోలీసులు వంద కోట్లు దొరికినాయి అన్నట్లుగా పెద్ద ఎత్తున కలరి వాళ్ళందరూ కూడా చెప్పారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు డబ్బులు తెస్తారు ఆ డబ్బులు పట్టుకుందాం అనే ఆలోచనతోనే అక్కడికి పోలీసులు వచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకోటి అక్కడ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులతో పాటు హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన పోలీసులు కూడా ఈ స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్నారు అంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది ఖచ్చితంగా సీఎం ఆదేశాలతోనే ఇదంతా కూడా జరిగిందనేది తేటతెలమవుతుంది కేవలం బీజేపీని ఇరుకున పెట్టడానికి బీజేపీ అగ్రనాయకుల్ని తన దారికి తెచ్చుకొని తన కుమార్తెను ఈడీ కేసు నుంచి లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రయత్నం చేశారనేదైతే తేటతెలమవుతుంది మరో ముఖ్యమైన విషయం ఈ కేసు దర్యాప్తు చేయడానికి ప్రత్యేకంగా అప్పటికప్పుడు ఒక సిట్టును ఏర్పాటు చేశారు అప్పట్లో హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సివి ఆనంద్తో పాటు నల్గొండ కమిషనర్గా పనిచేస్తున్న రెమా రెమారాజేశ్వరి అట్లనే కమలేశ్వర్ శంగేవార్ ఐపీఎస్ అధికారి ఆయనతో పాటు ఇప్పుడు శంషాబాద్ డీసీపీగా ఉన్న గతంలో చేసిన జగదీశ్వర్ రెడ్డి ఎన్ వెంకటేశ్వర్లు ఈయన ఎస్పీగా పనిచేసేవాళ్ళు అట్లనే గంగాధర్ అప్పట్లో రాజేందర్ నగర్ ఏసీపీగా చేసిన గంగాధర్తో పాటు మొయినాబాద్ ఇన్స్పెక్టర్గా ఉన్న లక్ష్మీ రెడ్డి వీళ్ళతో ఒక సిట్టును ఏర్పాటు చేశారు అక్కడ కేరళకి వీళ్ళని ప్రత్యేకంగా ఒక ఫ్లైట్లో అధికారులు పంపించారు కానీ వీళ్ళలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు వెళ్తే మనమేమి ఎటువంటి అనుమానాలకు తావలేదు ఇందులో కేవలం రమారాజేశ్వరితో పాటు గట్టుమల్లు అప్పట్లో ఎస్ఐగా ఎస్ఐబిలో పనిచేస్తున్న గట్టుమల్లుని పంపించారు గట్టుమల్లు గతంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో కూడా పనిచేశారు గట్టుమల్లు రమారాజేశ్వరి తదితరులు ఒక ప్రత్యేక విమానంలో స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్లో ఇక్కడి నుంచి కేరళ వెళ్ళారు కేరళలో తుషార్ వెల్లాపల్లి అలానే జగ్గుస్వామి కోసం వీళ్ళు వీళ్ళు వెళ్ళారు తుషార్ వేళ్లపల్లి ఆయన అక్కడ కేరళలో భారత ధర్మ జనసేన బీడీజేఎస్ అనే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు అట్లనే ఒక జగ్గుస్వామి ఈయనను వీళ్ళిద్దరినీ కూడా ఈ కేసుతో సంబంధం ఉంది వీళ్ళిద్దరు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిఎల్ సంతోష్ ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆయనకు అత్యంత సన్నిహితులు కావడంతో వీళ్ళని కనుక పట్టుకున్నట్లయితే ఆయన్ని ఈ కేసులో ఇరికించడం ద్వారా అటు లబ్ధి పొందాలని ప్రయత్నించారనేది రాధాకిషన్ రావు చెప్పిన విషయం దానికి తగ్గట్టుగానే ఈ అధికారులందరూ కూడా అక్కడికి స్పెషల్ ఫైట్ లో కాకపోతే అక్కడ వాళ్ళకి ఎవరు దొరకకపోవడంతో వాళ్ళు ఉట్టి చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది లేదంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఈ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళని ట్రాప్ చేసి కేసులు చేసి కేసులు చేసి బీజేపీని కిందకి తీసుకురావాలి బీజేపీని కాంప్రమైజ్ అవ్వడానికి తీసుకురావాలనే వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వల్లే సాధ్యమైందనేది ఇటు రావు కన్ఫెషన్లో మనకు కనబడుతుంది ఆ కన్ఫెషన్ త్రూ మనం డాట్స్ కనెక్ట్ చేస్తే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సీన్ టు సీన్ వ్యవహారం మనం అనలైజ్ చేస్తే కనుక కన్ఫెషన్ అండ్ ఈ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా రెండు టాలీ అవుతున్నటువంటి పరిస్థితి ఒక పక్కన రాధాకృష్ణరావు ఎవరో కేసీఆర్ నాకు తెలియదు అంటారు కేసీఆర్ఏ నాకు దేవుడు ఆయనకు రుణపడి ఉన్నాను పెద్ద పెద్ద ఆయన అంటూ రాధాకృష్ణరావు చెబుతున్నటువంటి పరిస్థితి మొత్తం మూడు వ్యవహారాలు కూడా ఇంటర్లింక్డ్గా ఉన్నదనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది సో ఈరోజు దినేకటి రోత్లో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనకాల ఉన్న కర్త క్రియ కేసీఆర్ అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి దీనికి ప్రధానంగా ఒకటి బీజేపీని కాంప్రమైజింగ్ స్టేజ్కి తీసుకురావడానికి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయించి బీజేపీని బీజేపీని చేతిలో పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నాలు జరిగాయనేది మనకు అర్థమవుతుంది అలాగే మునుగోడు బై ఎలక్షన్లో గెలుపొందాలి బీజేపీని దెబ్బ కొట్టాలి ఎదుగుతున్నటువంటి ప్రతి ఎలక్షన్లోనూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నటువంటి బీజేపీని కిందికి తీసుకురావాలి ఆ విజయాలకు అడ్డుకట్ట వేయాలనే ఒక ప్లాన్ కనపడుతుంది అదే సందర్భంలో తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసు నుంచి బయటకు తీసుకురావాలనేటటువంటి ఒక ప్లాన్ అనేది ఈ విషయంలో మనకు కనబడుతుంది దీనికి అంతటికీ ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించారనేది ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతోంది సో దీన్ని ఎవరు ఉపయోగించారు ఎలా ఉపయోగించారు అనేది ఈరోజు దీని ఏకటి రూత్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నాను మరిన్ని అప్డేట్స్తో మరిన్ని నగ్న సత్యాలతో నెక్స్ట్ ది నేకట్రుత్లో మళ్ళీ కలుద్దాం స్టేట్్యూన్ For more videos like this subscribe Big TV channel